21 రోజుల నుండి కరోనా వ్యాధితో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి 200 మందికి భోజనం, నిత్యావసర సరుకులు పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రం నందు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు అధ్యాపకునిగా పనిచేస్తున్న మ్యాథ్స్ లెక్చరర్ పులుగు దీపక్ కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమని మండల ప్రజలు అంటున్నారు. ఈ సందర్భంగా దీపక్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. తమ వంతు సహాయంగా మా కుటుంబ సభ్యులు, మిత్రులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో 21 రోజుల నుండి ప్రతిరోజు 200 మందికి పైగా కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న సీతానగరం, కోరుకొండ, రాజనగరం పలు గ్రామాలకు మండల విద్యార్థులచే ప్రజలకు భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ భోజన పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలియజేశారు. ప్రజలు ఆహారం అవసరమైన వారు ఈ ఫోన్ నెంబర్ ను 9985699555 సంప్రదించవచ్చని సూచించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారు కష్టకాలంలో ఆహారం అందించినందుకు దీపక్ అధ్యాపకుని సేవలు అభినందనీయమని కొనియాడుచున్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాటి రాంబాబు, ఒగ్గు సురేష్, పలువురు విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. భోజనానికి కావలసిన సామాగ్రి అంతా వారు, వారి పరివారం, బంధువులు అందరూ కలిసి మాకు నెల నెల ఈ ఆహారానికి సంబంధించినటువంటి దినుసులన్నీ కూడా మాకు సహకరిస్తున్నారు. కనుక వారు, వారు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ భగవంతుడిని కోరుకుంటున్నాడు, అందరూ బాగుండాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సీతానగరంలో పనిచేస్తున్న నేను పులుగు దీపక్, మ్యాథమెటిక్స్ లెక్చరర్. కోవిడ్ కారణంగా కర్ఫ్యూ విధించడం జరిగిన విషయం అందరికి తెలిసిందే. గత నెల 17వ తారీఖున ఈ యొక్క కర్ఫ్యూని విధించడం తెలిసి చాలామంది ఇబ్బంది పడుతున్నారని మా స్టూడెంట్స్ ద్వారా తెలుసుకున్నాను. సో ఆ కోవిడ్ వారియర్స్కి, అలాగే పేద వాళ్ళకి మరియు ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్కి ఇనీషియల్గా ఒక 100 మందికి ఒక అన్నం ప్రిపేర్ చేసి, ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపిద్దామని చెప్పేసి అనుకున్నాం. అనుకొని నేను కొంతమందిని, అంటే ఈ యొక్క కార్యక్రమానికి ఎవరిని దాతలని కన్సల్ట్ చేయలే ఫస్ట్. అయితే మా కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేయగానే నా క్లాస్మేట్స్, అలాగే నా మిత్రుడు సురేష్ గారు ముందుకొచ్చి, మంచి కార్యక్రమం చేస్తున్నారండి, చాలా బాగుంది మీ కార్యక్రమం, మేము కూడా మీతో సహకరిస్తామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఈరోజు ఇంత పెద్ద టీం అయింది. ఈ యొక్క టీము, ఈ యొక్క కార్యక్రమం ఏది, అన్నదానం కార్యక్రమం అనేది మిగతా జిల్లాల్లో కూడా చాలామందికి స్ఫూర్తినిస్తుంది, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో దీపక్ ఒక్కడే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, అలాగే మెయిన్ రోల్ నా స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమంని 21 రోజులు ఆ యొక్క కొనసాగించడానికి సహకరించారు. మెయిన్గా ఏంటంటే కొంతమంది ఏఎన్ఎం వర్కర్స్, అలాగే ఈ చిన్న కొండేపూడిలో సాయి అనే అతను, చిడిపి సాయి అనే అతను వాళ్ళు తీసుకెళ్ళడం, అలాగే పెద్ద కొండేపూడిలో వాలంటీర్ గారు, రాజానగరం, ఈ యొక్క సీతానగరం మండలం అనుకొని స్టార్ట్ చేసాం, కానీ అది రాజానగరం మండలంకి అలాగే కోరుకొండ మండలం కూడా విస్తరించింది. అయితే ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్కి మాత్రమే కాకుండా పేదవాళ్ళకి కూడా అందజేస్తున్నాం. అయితే స్టార్టింగ్లో 100 అనుకున్నాం, ఒక్కోసారి 350 కూడా రీచ్ అయ్యి అందరికీ కూడా ముందు రోజు మనకు చెప్తే వాళ్ళకి తయారు చేసి పంపించాలి. ఎన్ని రోజులు అయిందండి? 21 రోజులు, ఈ రోజుతో 21 రోజులు. అలాగే మొన్న ఆర్కే న్యూస్లో, ఆర్కే 9 అనే న్యూస్లో ఒక పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి స్వామీజీ ఆశ్రమానికి కొంత అన్నదాన కార్యక్రమానికి ఆటంకాలు జరుగుతున్నాయని చూడటం జరిగింది. సో వెంటనే మేము స్వామీజీని కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం ఆగకుండా ఉండాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి నెల వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను నేను, మా కుటుంబ సభ్యులు, అలాగే మా మిత్రులు అందరం కలిసి అందజేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే మేము కార్యక్రమం స్టార్ట్ చేసిన 10 రోజుల తర్వాత నుంచి మనకి చిన్నకొండేపూడిలో ఉన్నటువంటి రామారావు గారు, ఆయన కూడా కూరగాయలని ఆయన అందిస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఈరోజు 10 రోజుల నుంచి అందిస్తున్నారు. అలాగే చాలామంది మేము ఇక్కడ ఎవరి దగ్గర కూడా అమౌంట్ తీసుకోవడం లేదు. ఈ కార్యక్రమానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనుక రావాలనుకుంటే, ముందుకు రావాలనుకుంటే వస్తు రూపంలో కనుక మాకు ఇస్తే ఆ వస్తువుల్ని ఫుడ్ రూపంగా మార్చి వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేస్తున్నాం.